హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా రుచిగా ఉండే విలేజ్ స్టైల్ టమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం టమాటోలు పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని 10-15 పచ్చిమిర్చిని బండిలో వేసి ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పచ్చిమిర్చితో పాటు మగ్గించుకోవాలి బాగా. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉంచితే 10-15 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. తీసుకొని వాటిని రోట్లో బాగా వేసి దంచుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, చింతపండు, కొత్తిమీర, కరివేపాకును వేసుకొని బాగా బండతో బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటో ముక్కలను కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి, బాగా నూరుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసాను. బాగా పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు టమాటాలను కూడా వేసి బాగా నూరుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్లేను. మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ చూసి కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇలా టమాటాలను కూడా వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. రోట్లో చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.